వెల్కమ్ టు హోమ్ స్పెషల్స్. వుడెన్ యుటెన్సిల్స్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు బహుశా ఎవరూ ఉండరు, కానీ వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేస్తున్నాను. నేను ఒక కొత్త వుడెన్ షాపింగ్ బోర్డ్ తీసుకున్నానండి, దానికి సీజనింగ్ చేస్తూ మీతో కొన్ని టిప్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇదే నా కొత్త చాపింగ్ బోర్డు. దీన్ని నేను ఐకియాలో తీసుకున్నాను. ముందు ఒక బౌల్లో కొంచెం కుకింగ్ ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు కొంచెం కాటన్ తీసుకుని ఆయిల్లో డిప్ చేసి మొత్తం ఆ బోర్డ్ అంతా కూడా రాయండి. కాటనే అవసరం లేదండి, పాత కాటన్ క్లాత్ ఉన్నా కూడా దాంతో కూడా చేసుకోవచ్చు. ఎక్కడా గ్యాప్ లేకుండా నేను చాపింగ్ బోర్డ్ మొత్తం కూడా రాస్తున్నానండి. చాపింగ్ బోర్డ్ అనే కాదండి, మజ్జిగ కవానికైనా గరిటికైనా దేనికైనా సరే ఇదే విధంగా మనం సీజనింగ్ చేసుకుంటే మనకి వస్తువులు అనేవి చాలా ఎక్కువ రోజులు మండుతాయి. మనం వుడెన్ యుటెన్సిల్స్ని ఎప్పుడూ కూడా హాట్ వాటర్తో కానీ హార్ష్ కెమికల్స్ ఉన్న సోప్స్తో కానీ క్లీన్ చేయకూడదు, ఎందుకంటే అవి పగిలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి, డిష్ వాషర్లో కూడా ఎప్పుడు మనం వీటిని వేయకూడదు. ఇంట్లో బేకింగ్ సోడా వెనిగర్ ఉంటే వాటితో క్లీన్ చేసుకోవచ్చండి, లేదంటే సింపుల్గా నిమ్మకాయ సాల్ట్ వేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మనం సీజనింగ్ అనేది 2 వీక్స్కి ఒకసారి కానీ మంత్లీ వన్స్ కానీ చేసుకుంటే మనకి తొందరగా వస్తువులు పాడు అవ్వకుండా ఉంటాయండి. ఫస్ట్ టైం మనం సీజనింగ్ చేసినప్పుడు 24 అవర్స్ ఆ దాన్ని మనం వాడకూడదు. ఫస్ట్ టైం అయితే మనం ఫస్ట్ మనం చేసుకున్నదే కాకుండా మళ్ళీ 24 అవర్స్ తర్వాత ఇంకొకసారి ఇదే విధంగా మనం సీజనింగ్ చేసుకోవాలి. వాటర్ వాష్ చేసుకున్న వెంటనే మనం దాన్ని ఒక క్లాత్తో తుడుచుకుని ఎయిర్ డ్రై చేసుకోవాలి. మనం సీజనింగ్ చేసుకునేటప్పుడు కింద ఒక పేపర్ వేసుకుని చేసుకోండి, ఎందుకంటే ఆయిల్ అంతా మిగిలిన ప్లేసెస్ అంతా అంటకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసే టైంలో ఎక్సెసివ్ ఆయిల్ ఉంటే కనుక ఒక టిష్యూతో దాన్ని మొత్తం క్లియర్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మన వస్తువులకి లాంగ్ లైఫ్ ఇవ్వడమే కాకుండా కొత్త వాటిల్లో ఉంచుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సలహాల్ని సూచనల్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని ఆదరిస్తారని ఎంతో ఆశిస్తున్నాము.